కాబట్టి అక్కడ విషయం ఏంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేటువంటి ఆయనకి సీన్ లోనూ లేడు వీళ్ళు కలిసింది లేదు గంగిరెడ్డి చెప్పాడు మన వెనకాల ఉన్నాళ్లే అనేట అని దస్తగిరి చెప్తున్నాడు ఈవెన్ ఎర్రగంగిరెడ్డి కూడా ఆ మాట అట్లా బేసిక్ గా వీళ్ళకి సంబంధించి అసలు నాకు సంబంధం లేదంటాడు అనుకోండి కామన్ గా బేసిక్ గా మర్డర్ చేసింది నేనేనని చెప్తున్నాడు దస్తగిరి కత్తి కొనుక్కొచ్చింది నేనే అంటున్నాడు చంపింది నేనే అంటున్నాడు ఎర్రగంగిరెడ్డి గారిని కానీ చంపామంటున్నాడు ఎర్రగంగిరెడ్డి కక్ష ఉంది క్లియర్ గా ఎందుకంటే అతనికి ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడం అతను ఎక్స్పెక్ట్ చేసింది డబ్బులు ఇవ్వకపోవడం ఏది సెటిల్మెంట్ డబ్బులు ఏదో ఇస్తానని చెప్పేసి కాబట్టి ఏ కోణంలో చూసినా ఇటుపక్కకి లింక్ లేకపోతే ఫిక్స్ చేస్తున్నారు ఈ రెండు ముక్కల ఆధారంగా ఏది దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా దేవిరెడ్డిని ఆ శర్మ ఈ అమ్మాయి సునీత ఆధారంగా జగన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు రెండింటికి లింక్ కలిపేటువంటి ప్రయత్నం దాన్ని ఇక్కడ కోర్టులో వీళ్ళు అన్నప్పుడు పాత స్టేట్మెంట్ని తీసింది సుప్రీంకోర్టు అంత అది కూడా ఏంటి చాటుగా చేయలే కోర్టుకు సబ్మిట్ చేసిపోయారు వాళ్ళు వెళ్ళేవాళ్ళు మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెట్టేటువంటి ఛార్జ్ షీట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆ ఛార్జ్ షీట్కి దీనికి పొంతన లేదు అనేటువంటి విషయం అర్థమైంది అందుకనే అసలు ఈ అధికారి ఎవడు ఏంది ఇది అసలు ఏమన్నా అర్థం ఉందా దానికి దీనికి దాంట్లో ఏమని రాస్తున్నారండి వీళ్ళు ప్రతిసారి బెయిల్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పడానికి హై ప్రొఫైల్ కేసు అని రాస్తున్నారు అదే జడ్జి గారండి హై ప్రొఫైల్ అనే మీరు రెండేళ్ల నుంచి రాస్తానే ఉన్నారు మేము ఓకే అంటానే ఉన్నాము హై ప్రొఫైల్ అంటే సాక్ష్యాలని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తివంతులు అనేటువంటి కాన్సెప్ట్ మీరు రాస్తున్నారు మేము ఒప్పుకుంటున్నాం కానీ అసలు హై ప్రొఫైల్ కేసు అనడానికి దీంట్లో అసలు ఎక్కడ కనబడుతోంది అని అడిగాడు హై ప్రొఫైల్ కేసు అనేటువంటిది ప్రాథమిక ఆధారం ఏదైనా సేకరించారా రెండేళ్లలో ఏమీ సేకరించకుండా మొత్తం నాలుగేళ్లు రెండేళ్లు ఈయన రామ్ సింగ్ రెండేళ్లలోనూ ఒక్క ఆధారము చూపించకుండా దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా జైలు శిక్ష చేసేయమంటున్నాడు ఆ దస్తగిరిని అప్రూవర్గా పెట్టి కనీసం అరెస్ట్ కూడా చేయలే ముందస్తు బెయిల్ ఇచ్చి బయటికి పంపించేశారు ముందస్తు బెయిల్ ఇచ్చి బయటికి పంపించి అతని అకౌంట్లో 45,000-50,000 రామ్ సింగ్ చేసి అతని పాయింట్ ఆధారంగా వీళ్ళందరినీ కొట్టాడు కూడా మామూలుగా సిబిఐ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయదు ఈ కేసులో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందారు కృష్ణారెడ్డి ఇప్పుడు ఆ కృష్ణారెడ్డి కూడా వేసిన కేసులో ఉంది అది ఇప్పుడు ఆ డాక్టర్ సర్టిఫికెట్లతో సహా ఉంది